హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే, టెక్నో మొబైల్ కంపెనీని చూసుకున్నట్లయితే కొత్త స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేశారు. అదేంటంటే మనకి టెక్నో కెమోన్ 19 ప్రో మౌండ్రియన్ ఫోన్ అయితే లాంచ్ చేశారు. నేను వచ్చేసి ఈ వీడియోలో ఈ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్, ఇంకా అలాగే ఫీచర్స్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ నుంచి వచ్చేసి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు, అదేవిధంగా మనకి వ్యూస్ కూడా అంతగా రావట్లేదు ఫ్రెండ్స్. కాబట్టి ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయండి. నేనైతే మంచి వీడియోస్ చేయడానికే ట్రై చేస్తున్నాను, యూస్ఫుల్ అయిన వీడియోస్ అయితే చేస్తున్నాను, కానీ వ్యూస్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్. నాకైతే అర్థమవట్లేదు, అంటే నేను ట్యాగ్స్ తప్పు పెడుతున్నానా, లేకపోతే టైటిల్స్ సరిగ్గా రాయట్లేదా, డిస్క్రిప్షన్ అనేది సరిగ్గా ఇవ్వట్లేదా, అన్ని ఆస్పెక్ట్లో కూడా చెక్ చేశాను ఫ్రెండ్స్. అన్ని చేస్తున్నా కూడా వ్యూస్ అయితే రావట్లేదు, అంటే టెక్నికల్గా నేను చేస్తున్నా కూడా మీ వర్క్ అయితే రావట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఛానల్ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ నేను చూసుకున్నట్లయితే, డిజైన్ అనేది మనకు యూనిక్ డిజైన్ అయితే వస్తుంది. ఈ ఫోన్లోనే ఉంది ఫ్రెండ్స్, ఈ ఫోన్ యొక్క డిజైన్ నేమ్ ఏంటంటే మనకి మౌండ్రియన్ డిజైన్ అయితే వస్తుంది. ఈ మౌండ్రియన్ డిజైన్ ఏంటంటే మనకు ఒక ఆర్ట్ ఫ్రెండ్స్, ఈ యొక్క పెయింటింగ్ అని చెప్పుకోవచ్చు. ఇన్స్పైర్ అయ్యి ఈ ఫోన్ని డిజైన్ అయితే తెచ్చారు ఫ్రెండ్స్. డిజైన్ అయితే చూడడానికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే పంచువల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది ఫోన్ అనేది. ఇంకా అలాగే మనకి పంచ్ కూడా సెంటర్లో అయితే ప్లేస్ చేస్తారు. అదేవిధంగా బెజల్స్ కూడా మనకి ఈ ఫోన్లో చాలా థిన్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్, అంత థిక్గా అయితే ఉండవు. బెజల్స్ సైజ్ను కూడా వీలైతే డిక్రీస్ చేశారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కెమెరా మాడ్యూల్ అనేది 2 సర్కిల్స్ అయితే ఇండివిజువల్గా అయితే ఇచ్చారు. ఇందులో కెమెరాస్ని అయితే ప్లేస్ చేశారు ఫ్రెండ్స్. ఇది ఓవరాల్గా ఫోన్ యొక్క డిజైన్ టైప్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ అనేది మనకి గ్లాస్ని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. కాకపోతే ఏ గ్లాస్ అనేది వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు. మనకి లాంచ్ ఈవెంట్లో కూడా వీళ్ళు ఎక్కడ కూడా కన్ఫర్మ్ అయితే చేయలేదు. బాడీ అండ్ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. బిల్డ్ క్వాలిటీ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క వెయిట్ అనేది 204 గ్రామ్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫోన్ అయితే మనకి లైట్ వెయిట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరీ అంత వెయిటీ ఫీలింగ్ అయితే ఏమీ ఉండదు, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చే ఫోన్స్ అన్ని కూడా లైట్ వెయిట్గా ఉన్నట్టు అయితే చూసుకుంటున్నాయి. కాబట్టి ఈ ఫోన్ కూడా మనకి అదే కేటగిరీలోకి అయితే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఫోన్ యొక్క థిక్నెస్ కూడా మనకి చాలా తక్కువగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి చేతిలో పట్టుకున్నప్పుడు కూడా మంచి గ్రిప్పీ ఫీలింగ్ అయితే ఉంటుంది. అంటే మనం చేతిలో పట్టుకోగానే మనకు ఒక ఫిట్గా అయితే అనిపిస్తుంది ఫోన్ అనేది. ఇది ఫ్రెండ్స్ మనకి థిక్నెస్ విషయానికి వచ్చినట్లయితే. నెక్స్ట్ ఈ ఫోన్లో మనకి వాటర్ ప్రూఫ్ ఇలాంటిది అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్, మీరు ఒకటి ఇది మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే, డిస్ప్లే అనేది మనకి 6.8 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్తో అయితే వస్తుంది. డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇది అనేది మనకి 128 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. కాబట్టి గేమ్స్ అన్నా కూడా మనకి డిస్ప్లే అనేది స్మూత్గా అయితే వర్క్ అవుతుంది. ఫ్రేమ్ డ్రాప్ అవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి టచ్ శాంపుల్ రేట్ చూసుకున్నట్లయితే 240 Hz అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనకి మనము టచ్ చేస్తున్నా కూడా మనకి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. ఓవరాల్గా డిస్ప్లే యొక్క క్వాలిటీ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే నేను ఒక చిన్న నోటీస్ అయితే చేశాను డిస్ప్లే నుంచి వచ్చేసి. ఈ డిస్ప్లే ఏంటంటే, ప్రజెంట్ ఇప్పుడు మనకి బడ్జెట్ ఫోన్లో కూడా ఆమ్లెడ్ డిస్ప్లేస్ అయితే ఇవ్వడం అయితే స్టార్ట్ చేసేసారు అన్ని మొబైల్ కంపెనీస్ కూడా. కాబట్టి వీళ్ళు ఇంకా మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేని ఇవ్వడం నాకైతే అంతగా నచ్చలేదు. ఆమ్లెడ్ డిస్ప్లే ఉంటే ఇంకా బెటర్గా అయితే ఉండేది అని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 12 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి iOS 8.6 అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆపరేటింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది, యూజర్ ఫ్రెండ్లీ, మనకు అంతగా డిఫికల్ట్గా అయితే ఏమీ ఉండదు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే మిరేటెక్ నుంచి వచ్చేసి మిరేటెక్ హీలియో G96 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ అనేది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. బడ్జెట్ ప్రైస్ సెగ్మెంట్లో మన గేమింగ్ కానీ జనరల్ పర్పస్ కానీ డే టు డే లైఫ్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ ప్రాసెసర్ యొక్క బిల్డ్ చూసుకున్నట్లయితే మనకి 12 నానోమీటర్ అని బిల్డ్ అయిన ప్రాసెసర్, మనకు పవర్ ఎఫిషియన్సీ ప్రాసెసర్ అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ర్యామ్ విషయానికి వచ్చినట్లయితే 8 GB RAM అయితే ఉంటుంది. రోమ్ అనేది 128 GB. UFS స్టోరేజ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 2.2 అయితే వస్తుంది. ఎక్స్పాండబుల్ అప్ టు 512 GB అయితే వస్తుంది. ర్యామ్ మేనేజ్మెంట్లో వీళ్ళు ఎక్కడ కూడా మనకి కాంప్రమైజ్ అయితే అవ్వలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగా ఇచ్చారు. నెక్స్ట్ బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ అనేది 33 వాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్లోనే మనకి ఛార్జర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు సపరేట్గా పర్చేస్ చేయాలని, ఇలాంటి ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ మనకి కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే రేసర్ అనేది మనకి 3 కెమెరా సెటప్ అయితే వస్తుంది. ఇందులో మనకి మెయిన్ సెన్సర్ చూసుకున్నట్లయితే 64 MP మనకి మెయిన్ సెన్సర్ని అయితే ఇచ్చారు. దీని ఎపర్చర్ వచ్చేసి f1.65 అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే వీళ్ళు వచ్చేసి ఈ లెన్స్ ఏదైతే ఈ కెమెరా మీద యూజ్ చేసిన లెన్స్ ఉంటుంది చూసారు, ఇది వచ్చేసి మనకి గ్లాస్ ప్లస్ ప్లాస్టిక్ గ్లాస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్.
ఇది ఒక కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక కొత్త టెక్నాలజీ. ఇది ఎందుకు యూజ్ చేశారంటే, వీళ్ళు మనం ఫోటో తీస్తాం కదా, ఆ ఇమేజ్ అనేది క్లిస్టర్ క్లియర్గా ఇప్పుడు అదే క్వాలిటీని అయితే మనకి వస్తుందని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది ఒక మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి టెక్నో వాళ్ళు వచ్చేసి శాంసంగ్తో కొలాబరేట్ అయ్యి ఈ టైప్ ఆఫ్ లెన్స్ని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది ఈ ఫోన్లు అనేది. నెక్స్ట్ మనకి 50 మెగాపిక్సెల్ చూసుకున్నట్లయితే టెలిఫోటో లెన్స్ని అయితే యూజ్ చేస్తారు. దీని ఎపర్చర్ వచ్చేసి 1.95 అయితే వస్తుంది. ఆప్టికల్ జూమ్ కూడా చేసుకోవచ్చు 2x వరకు. ఇది ఒక యూస్ఫుల్ కెమెరా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 2 మెగాపిక్సెల్ చూసుకున్నట్లయితే డెప్ సెన్సర్ అయితే ఉంటుంది. దీని ఎపర్చర్ వచ్చేసి 2.4 అయితే వస్తుంది. విత్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే మనకి 4K క్యాపబిలిటీని అయితే వీళ్ళైతే ఇస్తారు ఫ్రెండ్స్. ఇంకా అలాగే 1080p లో 30fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంది కాబట్టి వీడియోస్ అయితే మనకి స్టేబుల్గా అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇది మనకి కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే కెమెరాస్ అయితే మనకి చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే యూజ్ చేశారు. దీని ఎపర్చర్ వచ్చేసి 2.4 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080p లో 30fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. మనకి 32 మెగాపిక్సెల్ యూజ్ చేశారు కాబట్టి మనకి నైట్ టైంలో కూడా ఈవెంట్తో మనకి మంచి ఫొటోస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి 32 మెగాపిక్సెల్ మనకి బిగ్ సెన్సార్ని యూజ్ చేశారు కాబట్టి. ఇది మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే. నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఈ ఫోన్ అయితే మనకి 5G అయితే సపోర్ట్ చేయదు. ప్యూర్ మనకి 4G బేస్డ్ అయితే వస్తుంది. 3G 2G కూడా యూజ్ చేసుకోవచ్చు. సిమ్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి డ్యూయల్ సిమ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అట్ ఏ టైం మనము 4G సిమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, జీపీఎస్ ఉంటుంది, యూఎస్బీ టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది, ఎన్ఎఫ్సీ సపోర్ట్ కూడా ఉంటుంది. ఒక ఫోన్కి కావాల్సిన కనెక్టివిటీస్ అనేది వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే సింగిల్ స్పీకర్ బాటంలో అయితే ప్లేస్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా అలాగే 3.5mm ఆడియో జాక్ను కూడా ఇచ్చారు కాబట్టి మనము ఇయర్ ఫోన్స్ పెట్టి సాంగ్స్ అనేది ఎంజాయ్ చేయవచ్చు. ఇది మనకి స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్. ఈ ఫోన్లో మనకి డాల్బీ అట్మాస్, ఇంకా అలాగే ఐరేంజ్ ఆడియో టెక్నాలజీ ఉందా లేదా అని దానికోసం కూడా వీళ్ళైతే ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు అఫీషియల్గా కాబట్టి ఇందులో ఆ ఫీచర్స్ లేవని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఇక్కడ కూడా ఒక చిన్న నోటీస్ ఏంటంటే, ఇప్పుడు డాల్బీ అట్మాస్ అనేది ప్రతి ఫోన్లో కూడా కామన్ అయిపోయింది కాబట్టి వీళ్ళు కూడా ఈ ఫీచర్ని యాడ్ చేస్తుంటే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది, ఫేస్ ఐడి కూడా ఉంటుంది, రెండు కూడా యాక్యురేట్ ఇంకా అలాగే స్పీడ్గా ఉంటాయి. కలర్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్ చేంజింగ్ ఆప్షన్తో వస్తుంది. ఇది మనకి సింగిల్ ఫోనే, మనకి మల్టీ కలర్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. వారంటీ విషయానికి వచ్చినట్లయితే 1 ఇయర్ వరకు అయితే ఇస్తున్నారు. అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి అమెజాన్లోనే అయితే అవైలబిలిటీలోకి అయితే ఇస్తున్నారు. సేల్కి ఎప్పుడు తెస్తారంటే సెప్టెంబర్ 22 అయితే తేబోతున్నారు ఫ్రెండ్స్ మనకి అమెజాన్లోనే వచ్చేసి. కాబట్టి ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్నా 22 వరకు అయితే ఆగాలి ఫ్రెండ్స్. ఫైనల్గా ఈ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే యాక్చువల్గా లాంచ్ చేసిన ప్రైస్ అనేది 17,999 రూపీస్, నియర్లీ మనకి 18,000 అయితే ఉంటుంది. కాకపోతే మనకి అమెజాన్ వాళ్ళు వచ్చేసి ఈ ఫోన్ యొక్క ఫస్ట్ సేల్లో మీరు పర్చేస్ చేసినట్లయితే 17,000 అయితే వచ్చేస్తుంది, అంటే 16,999 రూపీస్. వీళ్ళు వచ్చేసి మనకి ఎస్బీఐ కార్డ్స్ మీద అయితే ఆఫర్ అయితే ఇస్తున్నారు 10% అనేది. కాబట్టి మనకి ఆఫర్లో కానీ మీరు ఈ ఫోన్ పర్చేస్ చేసినట్లయితే 17,000 బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఫోన్లో మనకి అన్ని ఫీచర్స్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయినట్లయితే మన ఛానల్కి వచ్చేసి లైక్ చేసి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.